హర్షశ్రీ. కరెక్టేనమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/3/2000 అండి. 15వ తారీఖు 3వ నెల 2000 2000 సంవత్సరం. అవునండి. పుట్టిన సమయం చెప్పండి. మధ్యాహ్నం 2:32 నిమిషాలు కండి. 2:32 నిమిషాలు మధ్యాహ్నం టైంలో. అవునండి. ఏ ఊర్లో పుట్టారు? మచిలీపట్నం. మచిలీపట్నం. సరే మాట్లాడనమ్మా గురుగారితో మీ సమస్య గురించి. ఓకే ఓకే. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. సాయిరామ్ అమ్మా. ఈ పాప జాతకం ప్రకారం అమ్మా పునర్వస నక్షత్రము 3వ పాదము మిథున రాశిలో బుధవారం నాడు జన్మించారు అవునమ్మా? అవునండి. ఓకే. ఇక్కడ కేకో హాహి అనే పదాలు ఈ యొక్క పునర్వస నక్షత్రానికి వర్తిస్తాయి. మీరు జాతకం ప్రకారం ఆ పాపకు పెట్టిన పేరేందమ్మా? హర్షశ్రీ. హర్షశ్రీ. జాతకం ప్రకారమే పెట్టారు, కానీ ఈ పాప జాతకంలో రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్నాయమ్మా. ఈ పాపకి ఆరోగ్య రీత్యా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉందమ్మా. చంద్రలగ్నాతు అష్టమంలో కేతు ఉన్నా, అదేవిధంగా జన్మలగ్నాతు వేయస్థానంలో చంద్రుడున్న పాప పుట్టినప్పుడు బాలగ్రహ దోషాలు ఏర్పడి ఉంటాయి. వాటికి సంబంధించి ఆ సమయంలో శాంతి పరిహారాలు తప్పనిసరిగా నవగ్రహ శాంతి, ఈశ్వరునికి రుద్రాభిషేకం చేసి ఆ తర్వాత నామకరణం కనుక చేసుంటే ఆరోగ్య రీత్యా ఏ సమస్యలు లేని జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో ఆ పాపకు అష్టమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆరోగ్య రీతి ఎలా ఉందమ్మా పాపకి? చాలా సంతోషం అమ్మా. మీ చెప్పండి అమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అయితే 2024 అక్టోబర్ వరకు శని మహర్దశలో గురువు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. గురువు జాతకంలో ఈ పాపకు లాభస్థానంలో ఉన్నందువల్ల, రాజ్యస్థానంలో ఉండడం వల్ల మంచి జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. సరేనమ్మా. గురువుగారు తెలియజేశారు, ఇంకా వివరంగా